కోటి దీపాలే ముక్కోటి దేవతలే శోభిల్లుతున్న వేళ బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం సప్తహారతి, మంగళధ్వనులతో జరిగే సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. సప్తహారతిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సప్తహారతి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమనో ఏ అంతరిక్షే దిమితేభ్య సర్పేభ్యో నమః. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
హారతి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహారతి జరుగుతోంది, గట్టిగా కేదారధ్వనులు, అమ్మవారికి సమర్పణ చెయ్యండి. రుద్రహారతి ప్రజేతసే మీఢుష్టమాయతవ్యసే ఓజేమశంతమగుం హృదే సర్వోగ్యేశ రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష, అసూయ, ద్వేషములు తొలగును. కుంభహారతి ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. గట్టిగా కుంభహారతి జరుగుతోంది, కైలాసానికి వినపడాలి. భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసాన అగ్నిర్నా దేవః సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శంభో శంకరా, హర హర మహాదేవ, హర హర మహాదేవ.